మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఏప్రిల్ 2, 2022 శ్రీ శుభకృతునామ సంవత్సర ఉగాది ప్రారంభం. ఉగాది తెలుగువారు జరుపుకునే చాలా పెద్ద పండుగ, ఎంతో ముఖ్యమైన పండుగ. తెలుగు సంవత్సరం ఈ రోజుతోనే మొదలవుతుంది కనుక ఇది తెలుగువారి మొదటి పండుగ. చైత్రశుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టి చేయటం ప్రారంభించాడని ప్రతీతి. మత్స్యావతారం ధరించిన శ్రీ మహావిష్ణువు సోమకుణ్ణి సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చింది. చైత్రశుద్ధ పాడ్యమి రోజే కలియుగం ప్రారంభమైంది. అయితే ఇంతటి విశేషమైన ఈరోజు ప్రతి ఒక్కరూ ఏ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే సంవత్సరమంతా ఐశ్వర్యం కలుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు నిద్రలేచి సృష్టి కొనసాగించాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ బ్రహ్మదేవుడు నిద్ర మేల్కొని చూడగా సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర ఉన్న వేదాలను దొంగలించుకొని పోతాడు. వేదాలు లేకుండా సృష్టి చేయటానికి తగినంత శక్తి సామర్థ్యం బ్రహ్మ దగ్గర లేదు. ఇక బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును మనస్సులో ధ్యానించగా శ్రీమన్నారాయణుడు బ్రహ్మ ముందు ప్రత్యక్షమవగా బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుతో ఇలా అంటాడు, దేవా, నీకు తెలియంది ఏదీ లేదు. నీవల్లే ఈ లోకాలన్నీ పుట్టి పెరిగి చివరకు నశిస్తున్నాయి. నేను నిద్రపోయే సమయంలో సోమకుడు అనే రాక్షసుడు నా వద్దనున్న వేదాలను అపహరించి మహాసముద్ర గర్భంలో దాచాడు. ఆ వేదాలు నా దగ్గర లేకపోవటం వల్ల సృష్టి చేయటంలో నాకు శక్తి పోయింది. నన్ను కరుణించి ఆ వేదాలను సంపాదించి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీహరి బ్రహ్మతో ఇలా అంటాడు, బ్రహ్మదేవా, విచారించకు. నేను ఈ మత్స్యావతారంలో వెళ్ళి సముద్రంలో ఎక్కడ ఉన్నా ఆ సోమకుణ్ణి వెతికి పట్టుకొని సంహరించి వేదాలను నీకు అప్పగిస్తాను అని సముద్రంలోకి వెళ్తాడు. సోమకాసురుడు దొంగిలించిన వేదాలు ఆహార పదార్థాలు అనుకొని మింగుతాడు. కానీ అతనికి ఆకలి తీరలేదు. ఆహారం కోసం సముద్రంలో వెతుకుతుండగా ఆ సమయంలో చేపరూపంలోనున్న శ్రీహరిని చూసి మింగాలని ప్రయత్నిస్తాడు. ఆ విధంగా శ్రీహరి సోమకాసురుడి మధ్య భీకర యుద్ధం జరిగింది. సోమకాసురుడు అనే రాక్షసుడు మహాబలశాలి అవటం వల్ల వారిద్దరి మధ్య కొన్ని సంవత్సరాలు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో చేపరూపంలోనున్న శ్రీ మహావిష్ణువు కోరలతో పొటను చీల్చి సంహరించి అతని కడుపులోనున్న వేదాలను ఒక దక్షిణావర్త శంఖం తీసుకొని బ్రహ్మ దగ్గరకు చేరుకుంటాడు. శ్రీహరి చేతిలోనున్న వేదాలను చూసి బ్రహ్మదేవుడు సంతోషించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి ఇచ్చి, బ్రహ్మదేవా, ఈ సృష్టిని కొనసాగించమని చెప్తాడు. ఆ విధంగా బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి రోజు అంటే ఉగాది రోజు వేదాలను తీసుకొని సృష్టి చేస్తాడు. ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్ అనే అర్థాలు వస్తాయి. వీటికి ఆది ఉగాది. ఈరోజే కలియుగం ప్రారంభమైంది. త్రేతాయుగంలో ఉగాది రోజే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగింది. తెలుగువారే కాదు, ఇతర రాష్ట్రాల వారు కూడా ఈ ఉగాదిని వివిధ రకాల పేర్లతో వైభవంగా జరుపుకుంటారు. ఉగాది పర్వదినం రోజు తెల్లవారుజామునే ఇల్లు వాకిళ్ళు శుభ్రపరచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరించుకుంటారు. తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. ఈ ఉగాది రోజున కొన్ని కొన్ని రంగుల్లో ఉండే దుస్తులు వేసుకోకూడదు. వేసుకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కొత్త సంవత్సరంలో మీరు మీ కుటుంబంతో సంతోషంగా జీవించాలంటే ఈరోజు కొన్ని ప్రత్యేకమైన రంగుల్లో ఉండే దుస్తులు ధరించాలి. కొన్ని కొన్ని రంగుల వల్ల కొన్ని కొన్ని గ్రహాలు అనుకూలిస్తూ ఉంటాయి. శ్రీ శుభకృతునామ సంవత్సరం ఆరంభం రోజు ఎవరైనా సరే ఐశ్వర్యంతో సంతోషంగా ఉండాలంటే ఖచ్చితంగా ఉగాది రోజు కొత్త బట్టలు కట్టుకోవాలి. అలా కట్టుకోవటం వల్ల కొత్త సంవత్సరంలో కొత్త బట్టల వల్ల సంతోషాలకు లోటు అనేది ఉండదు. ఉగాది రోజు ఆడవారైనా మగవారైనా పిల్లలైనా పెద్దలైనా సరే ఏ రంగులో ఉండే బట్టలు ధరించాలి అనే విషయానికి వస్తే, ఈ ఉగాది మనకు శనివారం వచ్చింది కాబట్టి ఇది శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన రోజు. ఆ స్వామికి ఎంతో ఇష్టమైన ఈ రంగులు ఈ రోజు ధరిస్తే చాలా మంచిది. ఈ రోజు ఎరుపు రంగులో ఉండే దుస్తువులు, పింక్ కలర్లో ఉండే దుస్తువులు కట్టుకోవాలి.
అలానే పసుపు రంగు ఆరెంజ్ కలర్లో ఉండే దుస్తులు కూడా ధరించవచ్చు. మొత్తం నాలుగు రంగులు అంటే ఎరుపు, పింక్, ఎల్లో, ఆరెంజ్ ఈ నాలుగు రంగుల్లో ఏ రంగులోనైనా ఉండే దుస్తులు ధరించవచ్చు లేదా కాంబినేషన్లో అయినా ధరించవచ్చు. ఇలా ప్రతి ఒక్కరూ ఈ రంగు దుస్తులు ధరిస్తే ఈ సంవత్సరమంతా మీకు సంతోషంగా ఉండే అవకాశాన్ని ఆ భగవంతుడే ప్రసాదిస్తాడు. అలాంటి వారికి సంవత్సరమంతా భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కుటుంబంలో పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ రంగులలో ఉండే దుస్తువులు ఉగాది రోజు ధరిస్తే చాలా శుభం జరుగుతుంది. కొత్త సంవత్సరం మొత్తం మీకు అదృష్టం కలిసి రావాలంటే ఈ నాలుగు రంగుల్లో ఉండే దుస్తువులు ధరించి చూడండి. చక్కటి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఇలా శుచిగా ఉండే దుస్తువులు ధరించి ఉగాది రోజు ఉగాది పచ్చడితో మీ దినచర్య ప్రారంభించండి. ఈరోజు దేవాలయానికి కుటుంబ సభ్యులంతా వెళ్ళి దైవాన్ని దర్శించుకొని సంవత్సరమంతా ఆటంకాలు లేకుండా శుభం కలిగేలా దీవించమని వేడుకోండి. ఉగాది రోజు చేసే మరొక ముఖ్యమైన పని పంచాంగ శ్రవణం. ఉగాది రోజు అందరూ కలిసి జ్యోతిష్య పండితులను ఆహ్వానించి ఒక పవిత్ర ప్రదేశంలో పంచాంగ శ్రవణం చేయాలి. పంచాంగ శ్రవణం చేసి నూతన సంవత్సరంలో శుభాశుభాలు ముందే తెలుసుకొని భవిష్యత్తును తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేయండి. ఇక ఈరోజు పొరపాటును కూడా నలుపు, నీలం రంగు దుస్తువులను ధరించకూడదు. అలా ధరిస్తే దరిద్రానికి సంకేతం. కాబట్టి పొరపాటును కూడా నలుపు, నీలం రంగు దుస్తువులు ఈరోజు ధరించకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ శుభకృతనామ సంవత్సరం ఉగాది రోజున ఈ చిన్న పనులు చేసి అదృష్టాన్ని పొంది కొత్త సంవత్సరంలో ఐశ్వర్యానికి, ఆనందానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి.